కాకతీయ జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఒక మెసేజ్ఫుల్గా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్లాస్టిక్ను నిషేధిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం అనేటువంటి కాన్సెప్ట్తో మొక్కల పంపిణీ లోపల భాగంగా ఇక్కడ హరితహారాన్ని కూడా పిల్లలు చక్కగా అలంకరించడం జరిగింది. రంగురంగుల పువ్వులతోటి ఇప్పుడు ఈ ప్రకృతిలో గౌరమ్మను పెట్టి పూజించేటువంటి పువ్వుల పండుగ కాబట్టి అందరి జీవితాలు కూడా పువ్వులమయంగా పండగలా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమం. ఎందుకంటే భవితవ్యాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేయాలి అని అంటే ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం అనేటువంటిది చాలా మంచి కాన్సెప్టు. అంతేకాకుండా ఇప్పుడు వినాయక నిమజ్జనం లాగే బతుకమ్మ నిమజ్జనంలో ఈ నవరాత్రుల లోపల కూడా ఈ ప్లాస్టిక్ పువ్వులను వాడడము ఇంకా ఈ ప్లాస్టిక్ వస్తువులను యూజ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి కేవలం ప్రకృతిలో లభించే పూలతోని మాత్రమే బతుకమ్మలను తయారు చేసి అందరూ ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ నవరాత్రులు అందరూ సుఖమయం కావాలని మరి మా కాకతీయ జూనియర్ కళాశాల తరపున అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జూనియర్ కళాశాల వాళ్ళు ఏర్పాటు చేసిన బతుకమ్మ ప్రోగ్రామ్ రావడం జరిగింది. ఈ కాకతీయ జూనియర్ కాలేజ్ శ్యామలా మేడం గారికి మరియు ఇక్కడికి టీచర్స్ స్టూడెంట్స్ అందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బతుకమ్మ అంటేనే మన సంస్కృతి, తెలంగాణ సంస్కృతి ఎక్కడా లేని విధంగా జరిగింది. మన తెలంగాణలోనే ఈ బతుకమ్మ పండుగ అనేది జరుపుకుంటాము. అన్ని దేవుళ్ళకు పూలు పెట్టి పూజిస్తే ఒక పూలతోనే ఈ బతుకమ్మను పేర్చి గౌరమ్మను పెట్టి మనం ఈ పూజించే సాంప్రదాయాన్ని తరతరాలుగా మన తెలంగాణ వాసులందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కళాశాల పిల్లలకి కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించిన శ్యామల మేడం, కాకతీయ జూనియర్ కాలేజ్ వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా బతుకమ్మ పండుగ అంటేనే మనకు మహిళలందరికీ ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ. ఇది 9 రోజుల పండుగ జరుపుకుంటారు. అదేవిధంగా నిమజ్జనం రోజు కూడా చెరువులలో నిమజ్జనం చేయడం ద్వారా నీటి శుద్ధి జరుగుతుంది అనే కాన్సెప్ట్తో మన పూర్వతరాల వారు మనకు అందించిన సాంప్రదాయాన్ని నిజంగా కూడా ఇది కలుషితం చేయకుండా, నీళ్లు కలుషితం చేయకుండా ఉండడానికి కలర్స్ అనేది వాడడం తగ్గించి మన ప్రకృతిలో దొరికే పువ్వులను మాత్రమే బతుకమ్మకు వాడినట్టయితే మన నీళ్ళలో నిమజ్జనం చేసినప్పుడు నీళ్ళు కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. కానీ ఈ కలర్స్ వేయడం ద్వారా మనం శుద్ధి చేయడానికి బదులు అవి కలుషితం అయిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కలుషితానికి దూరంగా ఉండాలని, అదేవిధంగా ఈరోజు కాకతీయ జూనియర్ కళాశాల వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లో ప్లాస్టిక్ నిషేధానికి మరియు ప్రకృతిని ఆరాధించడానికి అదేవిధంగా చెట్ల పెంపకానికి కూడా ప్రాధాన్యతనిస్తూ ఈ బతుకమ్మ పండుగను ఒక మెసేజ్గా చేయడం నిజంగా చాలా సంతోషకరం. ఇదే విధంగా కొనసాగాలని, అదేవిధంగా మహిళలందరికీ ఆయురారోగ్యాలు సౌభాగ్యాలు ఇవ్వాలని గౌరమ్మ తల్లిని కోరుకుంటారు. కాబట్టి అమ్మవారు ప్రతి ఒక్కరిని చల్లగా చూడాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తారు.